వెల్కమ్ బ్యాక్ టు సర్వే అనాలసిస్. టిఆర్ఎస్ కు ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు, కేసీఆర్ ఇమేజ్, కేటీఆర్ కవిత, హరీష్ రావుల సుడిగాలి పర్యటనలు టిఆర్ఎస్ కు ఓటు బ్యాంకును పెంచనుండగా ఆర్టీసీ ఉద్యోగులు, ఓఈ స్టూడెంట్స్, టీచర్లు, రెవెన్యూ ఎంప్లాయీస్, సింగరేణి కార్మికుల్లో పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత వారిని పార్టీకి కొంత వ్యతిరేక ఫలితాలు వచ్చేట్లు ఉండగా తెలంగాణ జిల్లాల్లో మెజారిటీగా ఉన్న గొల్లలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా ఫ్రంట్ కు ప్రభుత్వ వ్యతిరేకత మాదిగ, గౌడ, పద్మశాలి, మున్నూరు కాపు లాంటి సామాజిక వర్గాల్లో అనుకూల పవనాలు వీస్తుండగా తటస్థ ఓటర్లుగా ఉన్న చదువుకున్న మధ్యతరగతి వర్గం కొంతమేర ప్రజాకూటమి వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5% మార్జిన్తోనే ఈసారి ఎన్నికల్లో పవర్ ఈక్వేషన్ పూర్తి స్థాయిలో మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 119 నియోజకవర్గాలకు గాను 20 నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ లో గెలిచే అభ్యర్థులు ప్రభుత్వ ఏర్పాటును డిసైడ్ చేసేట్లు సర్వే అంచనాలు తెలుపుతోంది. 1500 ఓట్ల మార్జిన్తోనే వీరంతా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలు ఇవ్వనున్నాయి. టీఆర్ఎస్ రెబల్స్ ని పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా తిప్పుకోవడంలో సఫలమైనట్టు కనపడుతున్నప్పటికీ టికెట్ ఆశించి భంగపడ్డ అభ్యర్థుల్లో అసంతృప్తిని పూర్తి స్థాయిలో చల్లార్చలేకపోవడంతో కొంత మైనస్ గా మారే అవకాశం కనిపిస్తోంది. మహాకూటమికి టీఆర్ఎస్ తో పోల్చితే ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ప్రోఫలనిజం లేకపోవడం, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేసే వ్యవస్థ ఇప్పటికీ ఏర్పాటు చేసుకోలేకపోవడం కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తుండగా కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ సమాచారం కోసం శక్తి యాప్ పైనే ఆధారపడడం, మహాకూటమిలో ఉన్న పార్టీల మధ్య నియోజకవర్గ స్థాయిలో అనేక చోట్ల ఇప్పటికీ అవగాహన ఏర్పాటు కాకపోవడం ప్రజాఫ్రంట్ కు కొంత ఇబ్బంది కలిగించే అంశంగా కనిపిస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ లో అందరికంటే ముందుండటంతో పాటు మొదటి 5 గంటల్లోనే టీఆర్ఎస్ అనుకూల ఓటర్ల చేత ఓటు వేయించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. దీనిపై మరింత విశ్లేషణ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, పట్టం కట్టబోతున్నారు, ప్రజలందరూ కూడా ఎవరిని అధికారంలోకి తీసుకురాబోతున్నారు. రైట్ నౌ దీనికి సంబంధించి అట్ న్యూస్ రిపబ్లిక్ చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేలో సంచలనమైనటువంటి ఫలితాలే వచ్చాయి. కానీ ఇప్పుడున్నటువంటి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము మన చేతిలో ఉన్నటువంటి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఈ సర్వే రిపోర్ట్లో చాలా వరకు కూడా టోటల్గా
ఏదైతే నియోజకవర్గం వారీగా కూడా ఎవరెవరు ఎన్ని ఓట్లు ఏ పార్టీకి వేయబోతున్నారు, ఎవరికి అనుకూలంగా ఉన్నారు, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారు, దీనికి సంబంధించి టోటల్ రిపోర్ట్ ఇప్పుడు అగ్నిస్ రిపబ్లిక్ మీకు అందించబోతుంది. ప్రధానంగా టోటల్ ఎవరైతే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులకు సంబంధించి సిరిపురం కావచ్చు, చెన్నూరు, ఇలా బెల్లంపల్లి ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించి మనం మన దగ్గర అయితే ఒక రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ప్రకారం మనం చూసుకుంటాం టోటల్గా, ఎందుకు అంటే ఆల్రెడీ అగ్నిస్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ సర్వే ఫలితాలలో చాలామంది ఆసక్తిగానే చూస్తున్నారు. ఇప్పటికీ కూడా టీవీలలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని వేల మంది ఇప్పుడు వాచింగ్ చేస్తున్నారు. ఇంతమంది వాచింగ్ చేయడానికి ఒకటే తెలంగాణ గడ్డ మీద ఇంత హోరాహోరీ పోటీలో ఎవరు గెలవబోతున్నారు అనేది. ఎందుకంటే ఒకవైపు అన్ని పార్టీలు కలిసి ఒక పార్టీగా మహాకూటమిగా రంగంలోకి దిగారు, మరోవైపు టీఆర్ఎస్ రంగంలోకి దిగింది, టీఆర్ఎస్ ప్లస్ ఎంఐఎం. సో ఈ నేపథ్యంలోనే ఎవరు అధికారం చేపట్టబోతున్నారు అనేది మాత్రం చాలా టెన్షన్ వాతావరణంలో కోట్లాది రూపాయల బెట్టింగ్ల మధ్య ఈ మొత్తం వ్యవహారం నడుస్తుంది. రైట్ నౌ ఎంత పర్సంటేజ్ ఓట్లు ప్రజలు ఇచ్చారు, సర్వేలో ఏ మాత్రం బయటకు వచ్చాయనే దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ కే చంద్రశేఖరరావు కాకుండా వేరే పర్సన్ ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా సర్వే రిపోర్ట్లు బయటికి రావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుతో పాటు కేటీఆర్ మిగిలినటువంటి వీళ్ళిద్దరికి సంబంధించి కూడా సర్వే నిర్వహించారు. అయితే చంద్రశేఖరరావు కేసీఆర్ కాకుండా మిగిలిన టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళిద్దరు పేర్లే వినిపించాయి కాబట్టి హరీష్ రావుకు వచ్చినటువంటి పర్సంటేజ్ 51.38%, అంటే 51% మంది హరీష్ రావు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఒకవేళ కేసీఆర్ కాకుంటే. అదేవిధంగా కేటీఆర్ను కూడా 21% మంది ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. సో టీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వీళ్ళిద్దరు పేర్లు కొంతమంది అయితే 27.17% జనాలు మాత్రము మేమేమీ చెప్పలేము, అలా సమాధానం చెప్పలేము అని అయితే వాళ్ళు కూడా చెప్పారు. ఇది టీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వీళ్ళిద్దరు పేర్లు ముఖ్యమంత్రి క్యాండిడేట్ల తరఫున. సో అదేవిధంగా కాంగ్రెస్ వైపు నుంచి చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి ఈ వీళ్ళిద్దరు పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమో 47.75% ఓటర్లు వచ్చేసి ఈయన సీఎం అయితే బాగుంటుంది అయితే వాళ్ళు అతనికి ఓట్లు వేశారు. అదేవిధంగా జానారెడ్డికి 21.84%, వీళ్ళిద్దరికీ పోటాపోటీగానే జరిగిందని చెప్పచ్చు. చివరికి మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డికే తెలంగాణ ప్రజలు ఈయన కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అయితే చాలా బాగుంటుందని అయితే 47.75%, అంటే ఆల్మోస్ట్ 48% పీపుల్ ఇతనికి ఓట్లు వేశారు. అదేవిధంగా 30% మాత్రం వీళ్ళిద్దరు కాకుండా వేరే థర్డ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళారని చెప్పాలి. అదేవిధంగా బీజేపీ వైపు నుంచి చూసుకుంటే కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి 41.54% వీళ్ళు కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చాలా బాగుంటుంది అని అయితే బీజేపీకి వాళ్ళు ఓట్లు వేశారు. అదేవిధంగా కే లక్ష్మణ్కి వచ్చేసి 19.89% ఈయనకు వేశారు. అదేవిధంగా వీళ్ళిద్దరూ కాకుండా థర్డ్ ఆప్షన్ లేకపోతే మాకేమీ మేమేమీ చెప్పలేము అనేది 38.57%. సో టోటల్గా ఏఐఎంఐఎం పార్టీ నుంచి చూసుకుంటే మాత్రం అసదుద్దీన్ ఓవైసీకి ముఖ్యమంత్రి అయితే 57.85% ఓట్లు వస్తే బాగుంటుంది, ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని 57% పీపుల్ ఓకే ఓట్లు వేశారని చెప్పవచ్చు. అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీకి 13.64% ఓటర్లు ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, అంటే ఒక వర్గానికి సంబంధించి ఓట్లు అదంతా కూడా చూసుకోవచ్చు. అయితే మొత్తానికి మాత్రము ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ నుంచి ఈ క్యాండిడేట్ అయితే ఎంత పర్సెంట్ అని చూసుకుంటే మాత్రం టోటల్గా ఓవరాల్గా ఎక్కువ శాతం వచ్చిన పార్టీలో చూసుకుంటే మాత్రము హరీష్ రావు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, అదే ఉత్తమ్ కుమార్ కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అని చెప్పచ్చు. వీళ్ళిద్దరు హోరాహోరీగానే ముందున్నారని చెప్పవచ్చు. టోటల్గా ఇది ముఖ్యమంత్రి అనేది సెకండరీ అయితే వీళ్ళు అయితే ఎలా ఉంటుంది అనే దాని మీద నిర్వహించినటువంటి సర్వే. సో ఇది పక్కన పెడతాం, ఈ ముఖ్యమంత్రికి సంబంధించిన సర్వే పక్కన పెడితే నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గంలో ఎవరు క్యాండిడేట్ నిలబడితే ఏ పార్టీకి ఎంత వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అధిక శాతము వాళ్ళకే సీట్లు ఇచ్చారు కాబట్టి కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ చాలామంది వరకు కూడా ఒకటే, ఎవరైతే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఆ నియోజకవర్గంలో ఏ స్థాయిలో ఎంత పర్సంటేజ్ ఓట్లు వస్తాయనే దానికి సంబంధించి సర్వే కూడా ఫలితాలు వెల్లడించాయి. ఆ ఫలితాలు చూస్తే మాత్రం టోటల్గా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గంలో ఎవరెవరు ఏ పార్టీకి ఎంత పర్సంటేజ్ ఓట్లు వేయడానికి ఇష్టపడుతున్నారు అనే దాని మీద మనం కూడా ఒక సర్వే నిర్వహించాం. అందులో చూసుకుంటే
సిరిపూర్, సిరిపూర్లో చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీకి 40.05%, అంటే టోటల్గా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి 40.05% అక్కడ ప్రజలు ఓట్లు వేయడానికి ఓకే చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్కి మాత్రం 49.54%, బీజేపీకి 6.36%, ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులు ఉంటారో, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకు 1%. అంటే సిరిపూర్ క్యాండిడేట్లో, సిరిపూర్ నియోజకవర్గంలో చూసుకుంటే మాత్రము ఐఎన్సీ కాంగ్రెస్ పార్టీనే ముందంజులో ఉందనే చెప్పాలి. వాళ్లకు అత్యధిక శాతం 49.54%, ఇక్కడ అత్యధికంగా వాళ్లకు ఓటర్లు అయితే వాళ్ళ వైపు మొగ్గు చూపారు. అదేవిధంగా చెన్నూరు పరిధిలో మనం చూసుకుంటే మాత్రం టీఆర్ఎస్ పార్టీకి 41.30%, అదేవిధంగా ఐఎన్సీ కాంగ్రెస్ చూసుకుంటే మాత్రం 47.68%, బీజేపీకి 4.66%, అదర్స్ 1.59%. అంటే ఇక్కడ కూడా కాంగ్రెస్కే ఎక్కువ శాతము, 47.68% ప్రజలు ఈ పార్టీ వైపే ఎక్కువ మొగ్గు చూపారని చెప్పవచ్చు. టోటల్గా టీఆర్ఎస్ పార్టీ కూడా చాలా దగ్గరలోనే ఉంది, 41% వరకు వచ్చింది కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది, ప్రజలు ఏ పార్టీకి మొగ్గం చూపబోతున్నారని మాత్రం వెయిట్ చూడాలి. అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గం వైపు చూసుకుంటే మాత్రం టీఆర్ఎస్ పార్టీకి 45.05%, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 42.88%, మిగిలిన అదర్స్కి వచ్చేసి ఇండిపెండెంట్ క్యాండిడేట్కి వచ్చేసి 2% ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ కూడా టోటల్గా కాంగ్రెస్ కాస్త వెనుకబడి ఉందనే చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ మాత్రము బెల్లంపల్లిలో ముందడుగులో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 42% ఓట్లు వస్తే టీఆర్ఎస్ పార్టీకి మాత్రం 45.05% ఓట్లు ఇక్కడ వచ్చాయనే చెప్పవచ్చు. అదేవిధంగా మంచిర్యాల చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం ఇది, మంచిర్యాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి 39.03% ఓటర్లు టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపగా, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేసి 45.47% ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. మిగిలినటువంటి స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు 4.40% మాత్రమే అక్కడ మంచిర్యాల ఓటర్లు మొగ్గు చూపారని చెప్పవచ్చు. అదేవిధంగా ఆసిఫాబాద్ నియోజకవర్గం చూసుకుంటే మాత్రం టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఓట్ల సంఖ్య కాస్త తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా ముందంజలోనే ఈ నియోజకవర్గంలో, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఉంది. 46.77% కాంగ్రెస్కు రాగా టీఆర్ఎస్కి 43.25% ఓట్లు వచ్చాయని చెప్పచ్చు. అదేవిధంగా మిగిలినటువంటి స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 1.55% మాత్రమే ఓట్లు వచ్చాయి. మొత్తానికి ఆసిఫాబాద్లో మాత్రము కాంగ్రెస్ పార్టీ ముందంజలోనే ఉంది. ఇంకా మనం చూసినటువంటి వాటిల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలోనే ఉందని చెప్పవచ్చు. మరోవైపు కాన్పూర్ నియోజకవర్గం చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 40.54% ఓట్లు వీళ్ళ వైపు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి 48.59, అంటే ఆల్మోస్ట్ వీళ్ళకు కూడా 49% వచ్చింది. ఇంకా అదర్స్ చూసుకుంటే మాత్రం 0.04 మాత్రమే, చాలా తక్కువ పర్సంటేజ్ ఇండిపెండెంట్లకు వచ్చింది. అయితే ఇక్కడ కూడా కాన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీనే ముందుంది, 48.59% ఓట్లు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీకి మాత్రం 40.54, అంటే ఇక్కడ టోటల్గా 9% ఓటర్ల శాతం అనేది డిఫరెంట్గా ఉంది. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ ఏ పార్టీ ఇక్కడ అధికారంలోకి రాబోతుంది. అదేవిధంగా ఆదిలాబాద్ ఇది కూడా ఇంపార్టెంట్ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి 41, టీఆర్ఎస్ పార్టీ ముందంజలోనే ఉందని చెప్పాలి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 41.61% టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 38.63%. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పర్సంటేజ్ అనేది ఆదిలాబాద్లో తగ్గిందని చెప్పాలి. మిగిలినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, మిగిలిన క్యాండిడేట్స్ అందరికీ కూడా 2.69% ఓట్లు ఇక్కడ ప్రజలు వేశారు. అసలు ఏ మాత్రం ఒపీనియన్ లేనటువంటి ప్రజలు మాత్రం ఇక్కడ కూడా 2.77% ఇక్కడ ఓటర్లు కూడా, మేము ఎవరికి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలో ఏ పార్టీకి ఓటీ వేస్తాము అనేది మాత్రం చెప్పలేదని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాత్రము టీఆర్ఎస్ పార్టీ 41.61%తో ముందు ఉందని చెప్పాలి. అదేవిధంగా నిర్మల్ పరిధిలో మనం చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీకి 40.55%, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 33.91%. అంటే ఆల్మోస్ట్ ఇంకా టీఆర్ఎస్ పార్టీనే చాలా హై మెజారిటీలో నిర్మల్
ప్రాంతంలో ఉందని చెప్పాలి. నిర్మల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ 40% అంటే ఆల్మోస్ట్ 41% వరకు వెళ్ళింది కాబట్టి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ దరిదాపులే కూడా నియర్ బై కూడా ఏదన్నా ఒక 40 అంటే కనీసం 35, 36, 37 అటు కూడా కాకుండా వీళ్ళు 33% ఉన్నారు కాబట్టి డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ వైపు ఇక్కడ ఎక్కువ ఛాన్సెసే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఇంకా మిగిలినటువంటి నియోజకవర్గాలు చూస్తే ఆర్మూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి 36.90% ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీకి 45.93% ఓట్లు వచ్చాయి. అసలు ఏమాత్రం ఒపీనియన్ లేనటువంటి మేము ఏ పార్టీకి వేస్తామో చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య 4%. అంటే టోటల్గా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసుకుంటే టీఆర్ఎస్కేమో 36%, కాంగ్రెస్ పార్టీకేమో 45%. అంటే ఆల్మోస్ట్ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎక్కువ శాతము 36-45 అంటే ఆల్మోస్ట్ చాలా తేడా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ హై లెవెల్లోనే ఇక్కడ ఓట్ల సంఖ్యను కొల్లగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బోధన్ పరిధిలో చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ 38.21% ఓట్లు వాళ్ళ వైపు ఎక్కువ మంచి ఉన్నటువంటి సర్వేలో 38.21% టీఆర్ఎస్ వైపు ఉంటే కాంగ్రెస్ పార్టీ వైపు 45.69% ఓటర్లు మొగ్గు చూపారు. అసలు ఏమాత్రం ఒపీనియన్ లేదు, మేము ఏ పార్టీకి వేస్తామో చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య 4.34% ఉందని చెప్పాలి. మరోవైపు బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో చూసుకుంటే మాత్రం టీఆర్ఎస్ పార్టీకి 41.87% వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 47.67%. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎటువంటి ఓటు వేయలేము అని చెప్పేటటువంటి వాళ్ళ పర్సెంట్ ఇక 2% వరకు ఉంది. సో ఈ నేపథ్యంలోనే అధిక శాతము కాంగ్రెస్ పార్టీ వైపు 47.67% కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ వైపు 41% ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మనం చూసుకుంటే మాత్రం టీఆర్ఎస్కు 42.78% రాగా కాంగ్రెస్ పార్టీకి 45.47% ఓట్లు ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ వైపు చూపించారు. అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ శాతం ఓటర్లు అక్కడ మొగ్గు చూపారని చెప్పవచ్చు. మరోవైపు కామారెడ్డి మరో ఇంపార్టెంట్ నియోజకవర్గం సెగ్మెంట్ వచ్చేసి కామారెడ్డి పరిధిలో చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీకి 38.35% ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీకి 43.27% ఓట్లు వచ్చాయి. అసలు ఏమాత్రం ఏ పార్టీకి వేస్తాము అని చెప్పలేనటువంటి వారి సంఖ్య 3.23కి వెళ్ళిందని చెప్పాలి. ఇప్పటి వరకు ఉన్న కామారెడ్డి ప్రకారము సర్వే నిర్వహించినటువంటి ప్రకారం చూసుకుంటే మాత్రము 38% కాంగ్రెస్ వైపు 38% టీఆర్ఎస్ వైపు ఉండగా 43% కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు కామారెడ్డిలో. సో నిజామాబాద్ అర్బన్ చాలా టోటల్గా చాలామంది నిజామాబాద్ అర్బన్ వైపు చూస్తున్నారు ఏ పార్టీకి ఇక్కడ పట్టం కట్టబోతుంది అనేది. దీంట్లో టీఆర్ఎస్ పార్టీ 30.38% ఓటర్లు టీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళగా కాంగ్రెస్ పార్టీ వైపు 28.91%, ఆల్మోస్ట్ 29 వరకు వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ 30%, ఇంకా ఎటువంటి ఆప్షన్ లేదు అనే వారి సంఖ్య 3% ఉంది. అంటే టోటల్ టగ్ ఆఫ్ వార్గానే ఉందని చెప్పవచ్చు. వారి సంఖ్య టగ్ ఆఫ్ వార్గానే ఉంది, ఎవరు గెలవబోతున్నారు అనేది మాత్రం నిజామాబాద్ అర్బన్లో కాస్త కష్టతరంగానే మారిందని చెప్పవచ్చు. అదేవిధంగా కొరటాల నియోజకవర్గం పరిధిలో మనం చూసుకుంటే మాత్రం టీఆర్ఎస్ పార్టీకి 43.98%, అంటే ఆల్మోస్ట్ 44% ఇక్కడ వాళ్ళకు వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 36.90, అంటే 37% వచ్చింది. అటువంటి ఆప్షన్ మేము ఏ పార్టీకి ఓటు వేస్తాము అని ఎటువంటి ఆప్షన్ ఇవ్వని వారి సంఖ్య 4% ఉంది. ఇక్కడ కూడా 36-43 ఇక్కడ చూసుకున్న కానీ పెద్ద తేడా ఏమీ లేదు కాబట్టి ఎక్కువ శాతము కోరట్ల నియోజకవర్గంలో 44%తో టీఆర్ఎస్ పార్టీనే ముందుందనే చెప్పాలి. అదేవిధంగా బెల్లంకొండ నియోజకవర్గంలో చూసుకుంటే మాత్రం టీఆర్ఎస్ పార్టీకి 44.53%, కాంగ్రెస్ పార్టీకి 35.01%. ఎటువంటి ఆప్షన్ ఏ పార్టీకి ఓటు వేస్తాము అనే వారి సంఖ్య 3.89, అంటే టీఆర్ఎస్ పార్టీకి ఆల్మోస్ట్ 44-45 వరకు వీళ్ళు రీచ్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ 35 వద్దే మాత్రమే ఆగిపోయింది. ఇక మిగిలినటువంటి నియోజకవర్గాలు చూసుకుంటే మాత్రం జగిత్యాల మరో ఇంపార్టెంట్ సెగ్మెంట్ కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి 41.10% ఓట్లు వచ్చాయి. ఇంతే చాలా నియర్ బై కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా 42%, కేవలం 0.90% తేడా మాత్రమే ఉంది. ఎటువంటి ఆప్షను
ఇక్కడ ఏ పార్టీకి ఓట్లు వేస్తామనే చెప్పలేనటువంటి వారి సంఖ్య 2.54 ఉంది. సో ఎక్కువ శాతం మాత్రము కాంగ్రెస్ పార్టీ వైపే, జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వైపు 41%, టీఆర్ఎస్ కూడా ఆల్మోస్ట్ నియర్ బై ఉంది, టగ్ ఆఫ్ వర్గానే, ఇక అప్ అండ్ డౌన్, ఇలా అప్ అండ్ డౌన్ లాగే జగిత్యాల నియోజకవర్గంలో ఉంది. ధర్మపురి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి 50.62%, కాంగ్రెస్ పార్టీకి 40.91%. అదేవిధంగా ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేము అని చెప్పే వారి సంఖ్య 2.11%, అంటే ఆల్మోస్ట్ టీఆర్ఎస్ పార్టీకి చాలా 50% ఓటర్లు అక్కడ, ఎక్కువ శాతం 50.62% మంది ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి అక్కడ మేము పట్టం కడతాము, టీఆర్ఎస్ పార్టీ పరిపాలన మాకు బాగుంది అని అయితే 50.62% పీపుల్ అక్కడ టీఆర్ఎస్ పార్టీ వైపు చెప్పారు. అదేవిధంగా రామగుండం నియోజకవర్గం పరిధిలోకి వస్తే టీఆర్ఎస్ పార్టీకి 46.93%, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 38.76%. ఆల్మోస్ట్ ఈ రెండు తేడా చాలా వ్యత్యాసం అనేది చాలా దూరంగానే ఉందని చెప్పవాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ మాత్రము 46.93 అంటే ఆల్మోస్ట్ 47 వరకు వచ్చింది, అంటే 50% జనాలు అక్కడ టీఆర్ఎస్ పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా మంతాని నియోజకవర్గంలో చూసుకుంటే మాత్రము టీఆర్ఎస్ పార్టీకి 42.37 పీపుల్ టీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటే, కాంగ్రెస్ పార్టీ వైపు 51.49% ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఎటువంటి ఆప్షన్ కూడా ఏ పార్టీకి ఓటు వేస్తాము అని చెప్పదలుచుకున్నటువంటి వారి సంఖ్య మాత్రము 0.56, అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎక్కువ శాతం తమ ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మహాకూటమి వైపే ఎక్కువగా ఇక్కడ ప్రజలు మొగ్గు చూపారని చెప్పవచ్చు. పెద్దపల్లి నియోజకవర్గానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 46.21% ఉండగా టీఆర్ఎస్ పార్టీకి 43.20%. అదేవిధంగా ఇటువంటి ఆప్షన్ ఇవ్వని వారి సంఖ్య 1.85. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ రెండు పార్టీలకు, టీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి టగ్ ఆఫ్ వర్గానే ఉండబోతుంది. కేవలం 3% ఓట్లు మాత్రమే ఇక్కడ తేడా ఉన్నాయి కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇప్పటి వరకు ఉన్నటువంటి రిజల్ట్స్ ప్రకారం టీఆర్ఎస్ పార్టీ వైపు ఎక్కువగా ప్రజలు అక్కడ మొగ్గు చూపుతారని చెప్పవచ్చు. కరీంనగర్ అదో మరో ఇంపార్టెంట్ సెగ్మెంట్, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి 41.35, కాంగ్రెస్ పార్టీకి 46.48%. ఇక్కడ ఎటువంటి ఆప్షన్, ఏ పార్టీకి ఓటు వేస్తాము అని చెప్పలేనటువంటి వారి సంఖ్య 0.04 ఉంది, అంటే ఆప్షన్ చెప్పని వారి సంఖ్య చాలా తక్కువగానే ఉందని చెప్పవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ వైపు 46.48% అంటే ఆల్మోస్ట్ చాలా 50% వరకు వీళ్ళు రీచ్ అయ్యారు. అదేవిధంగా టీఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో అదేవిధంగా పోటీ పడింది కాబట్టి 41.35% వీళ్ళకు ఓట్లు వచ్చాయని చెప్పవచ్చు. చొప్పదండి నియోజకవర్గం పరిధిలో చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీకి 42.53% రాగా కాంగ్రెస్ పార్టీకి 43.59%. ఎటువంటి ఆప్షన్ ఇవ్వని వారి సంఖ్య ఇక్కడ ఎక్కువగానే ఉందని చెప్పాలి. మేము టీఆర్ఎస్కి వేస్తామా, కాంగ్రెస్కి వేస్తామా, లేకపోతే ఇంకో పార్టీకి వేస్తామా, ఇంకో పార్టీకి వేస్తామా అని ఎటువంటి ఆప్షన్ ఇవ్వని వారి సంఖ్య మాత్రం ఇక్కడ 5.31%, ఆల్మోస్ట్ 6% ఇక్కడ ఓటర్లు ఇక్కడ ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదని చెప్పవచ్చు. ఎక్కువ శాతం మంది కాంగ్రెస్ పార్టీ వైపు, 43.59% ఇక్కడ ప్రజలు చొప్పదండిలో కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపారు. వేములవాడ మరో ఇంపార్టెంట్ సెగ్మెంట్ కిందికి వస్తుంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి 44.52%, కాంగ్రెస్ పార్టీకి 40.97%. ఈ లెక్కల ప్రకారం ఏ పార్టీ కూడా ఓటు వేయలేము అనే వారి సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువగానే రిజల్ట్లో వ్యక్తమైందని చెప్పాలి. ఎవరికి ఓటు వేయము అనే వారి సంఖ్య 4.27%. కానీ అధిక శాతం ఏ పార్టీ వైపు మీరు మొగ్గు చూపుతున్నారు అని చెప్పినటువంటి లెక్కల ప్రకారము 44.52% ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. కేవలం 40% మాత్రమే కాంగ్రెస్ పార్టీ వైపు మేము మొగ్గు చూపుతున్నామనేది చెప్పారు. సిరిసిల్ల నియోజకవర్గంలో చాలా ఇప్పుడు ఎలక్షన్లు గడిచినా ఇక్కడ తగ్గ ఫర్గానే ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి రిజల్ట్స్లో మాత్రము టీఆర్ఎస్ పార్టీ గతంలోలాగా టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ అత్యధిక ఓట్ల సంఖ్య వచ్చిందని చెప్పాలి. 68.04% ఓట్లు ఇక్కడ సిరిసిల్లలో టీఆర్ఎస్ పార్టీ వైపు అక్కడ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఏకగ్రీవంగా అక్కడ టీఆర్ఎస్ పార్టీ వైపే మేము ఉన్నాము అని చెప్పే విధంగానే అక్కడ ప్రజలు అయితే ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వైపు 25.31%, ఎటువంటి ఆప్షన్ ఇవ్వని వారి సంఖ్య
జీరో. మేము ఈ పార్టీకి వేస్తాము ఆ పార్టీకి వేస్తాము ఏమాత్రం చెప్పలేనటువంటి వారి సంఖ్య జీరో. అంటే ఆల్మోస్ట్ సిరిసిల్లలో ఎక్కువ శాతము టీఆర్ఎస్ పార్టీ వైపు 68% ప్రజలు అక్కడ టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. మనకొండూరులో చూసుకుంటే మాత్రం మనకొండూరులో టీఆర్ఎస్ పార్టీకి 41.92, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 48.17. ఎక్కడ ఎవరికి ఏ పార్టీకి ఓటు వేస్తాము అని ఎటు తెలుసుకోలేనటువంటి వారి సంఖ్య 2.84. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 48% ఓట్లు ఆల్మోస్ట్ ప్రజలు అక్కడ మేము కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నామని చెప్పారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ వైపు 41% మంది. మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూడా చాలా ఇటువంటి రిజల్ట్స్, ఎందుకంటే టగాఫర్గా ఇటువైపు అటువైపు టీఆర్ఎస్ కానీ మహాకూటమి వైపు అన్ని రెండు వైపులా కూడా కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంటే మరికొన్ని చోట్ల మహాకూటమి ముందంజలో ఉండడం, ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి గతంలో గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అదే అభ్యర్థులు మళ్ళీ తీసుకొని వచ్చి అధిక ఇక్కడ సీట్లు ఇవ్వడంతో కాస్త అసంతృప్తి వ్యక్తమైందని చెప్పవచ్చు. ఎక్కడా కూడా కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రచారం కోసం వెళ్ళినప్పుడు ఆ ప్రచారం జరిగే క్రమంలో అక్కడ అందరూ కూడా ఈ ఎమ్మెల్యేల మీద తిరగబడ్డము, లేకపోతే వాళ్ళ ముందే ధర్నాలు చేయడము, వాళ్ళను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పడం, ఇలా కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు అయితే చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కానీ ఎక్కువ శాతము కేసీఆర్ను చూసి అధికారంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ను చూసి చాలామంది కూడా కేసీఆర్ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకోవడం, ఇలా ఆయన ఫేస్ చూసి ఓట్లు పడుతున్నాయని తప్ప ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రం ఏమాత్రం పనిచేయడం లేదు, వాళ్ళు ఏమాత్రము మా మాట వినడం లేదని ఒక లోకల్ ఫీలింగ్ అయితే ఎక్కువగా ఉంది. ఫైనల్గా మాత్రం కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి పనులు అయితే బాగున్నాయి తప్ప ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వారి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము ఆ స్థాయిలో పనిచేయడం లేదు అనే ఒక అభిప్రాయం కూడా లేకపోలేదు. అదేవిధంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి 43.31%, కాంగ్రెస్ పార్టీకి 39.62%. మిగిలినటువంటి ఏ పార్టీ కూడా మేము ఓటు వేస్తామని చెప్పలేనటువంటి వారి సంఖ్య 0.15% మాత్రమే ఉంది. అంటే ఇక్కడ హుజూరాబాద్లో మాత్రము టీఆర్ఎస్ పార్టీకి 53% ఓటర్లు మేము టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వైపు కూడా ఆల్మోస్ట్ 40% ప్రజలు మేము కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా హుస్నాబాద్ సంబంధించి టీఆర్ఎస్ పార్టీలో 54.70% పీపుల్ మేము టీఆర్ఎస్ వైపు ఉన్నామని చెప్పగా కాంగ్రెస్ పార్టీ వైపు 37.97%. ఆల్మోస్ట్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ శాతం ఓటర్లు పట్టం కట్టారని చెప్పవచ్చు. సిద్దిపేట నియోజకవర్గాన్ని చూసుకుంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కంచుకోటగానే చెప్పాలి, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి 71.33% ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 20.63%. ఇక్కడ ఏ పార్టీ కూడా మేము ఓటు వేస్తామని చెప్పలేనటువంటి వారి సంఖ్య జీరో. సో ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీకి 71% ఓట్లు వచ్చాయని చెప్పవచ్చు. మెదక్లో టీఆర్ఎస్ పార్టీకి 46.72%, కాంగ్రెస్ పార్టీకి 43.09% ఓట్లు వచ్చాయి. ఇక్కడ మేము ఏ పార్టీకి ఓటు వేస్తామో అని చెప్పలేని వారి సంఖ్య 2.22% ఉంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి 41.68%, కాంగ్రెస్ పార్టీకి 38.03%. ఇక్కడ ఏ పార్టీ కూడా ఓట్లు వేయలేము అని చెప్పే వారి సంఖ్య 4% ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ మంది ఓటర్లు తమ టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపారని చెప్పవచ్చు. అదేవిధంగా ఆందోళ్ నియోజకవర్గంలో చూసుకుంటే మాత్రము ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చాలా ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయని చెప్పాలి, 48.87%, టీఆర్ఎస్ పార్టీకి 36.95%. ఇక్కడ తేడా కూడా ఏదో స్లైడ్ డిఫరెన్స్ కూడా కాదు, చాలా ఎక్కువ తేడానే ఉందని చెప్పాలి. ఇక్కడ మేము ఏ పార్టీకి ఓటు వేస్తామని చెప్పలేని వారి సంఖ్య 3.03%. అదేవిధంగా నర్సాపూర్ పరిధిలో మనం చూసుకుంటే మాత్రము 36.16% టీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటే కాంగ్రెస్ పార్టీ వైపు 52.35% ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఏ పార్టీకి ఓటు వేస్తాము అని చెప్పలేని వారి సంఖ్య ఇక్కడ 3.18%గానే ఉంది. జహీరాబాద్ పరిధిలో చూసుకుంటే టీఆర్ఎస్కు 38.47% ఉండగా కాంగ్రెస్ పార్టీకి 47.15% ఓటర్లు వచ్చారని చెప్పాలి. ఏ పార్టీకి ఓటు వేస్తాము అని చెప్పలేని వారి సంఖ్య 3.62% ఉంది. సో సంగారెడ్డి పరిధిలో టీఆర్ఎస్ పార్టీకి 47.76%, కాంగ్రెస్ పార్టీకి 43.77%. ఏ పార్టీకి ఓటు వేస్తామని చెప్పలేని వారి సంఖ్య 3.96%. సో ఇలా పటాన్ చెరువు, ఇంకా లాస్ట్ పటాన్ చెరువులోకి చూసుకుంటే మాత్రం పటాన్ చెరువులో
టీఆర్ఎస్ పార్టీకి 42.04, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 35.58, ఏ పార్టీకి ఓటు వేస్తామని చెప్పలేని వారి సంఖ్య 4.04. ఇలా రెండు వైపులు కూడా ఇక్కడ పటాన్ చెరువులో టీఆర్ఎస్కు 42% ఓట్లు వచ్చాయి కాబట్టి ఇలా అప్ అండ్ డౌన్స్ ప్రతి ఈ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ అదేవిధంగా మహాకూటమి ఈ రెండు పార్టీల మధ్యనే ఎక్కువ పోటీ ఉంది కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా అన్ని నియోజకవర్గాల్లో టగ్ ఆఫ్ వర్గానే ఉన్నాయి. ఈ పార్టీ గెలుస్తుంది లేకపోతే ఆ పార్టీ గెలుస్తుంది అనే దానికన్నా రెండు పార్టీలకు కూడా కాస్త ఎక్కువ పోటీగానే ఆ పార్టీకి ఆ రెండు పార్టీలకు కూడా ఓట్ల సంఖ్య స్లైస్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఎవరు అధికారంలోకి రాబోతున్నారని చెప్పడం మాత్రం కష్టంగానే ఉందనే చెప్పాలి. కానీ మహాకూటమి వైపు ఎక్కువ శాతం మంది ప్రజలు కాస్త వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారని అనడానికి రిజల్ట్స్ అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రధానంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఇన్నేళ్ల పాటు కేసీఆర్ 4.5 ఇయర్స్ కేసీఆర్ పరిపాలన ఏదైతే ఉందో కేసీఆర్ పరిపాలన మీద ప్రజలందరూ కూడా కాస్త చాలా ఇంట్రెస్ట్గానే ఉన్నారు. కానీ ఆయన పనిచేస్తున్నటువంటి విధానానికి అందరూ కూడా జై కొట్టినప్పటికీ కూడా లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేకపోవడము, మేము ఏదైనా అడిగితే లోకల్ ప్రాబ్లమ్స్ విషయంలో పట్టించుకోకుండా ఉన్నారు అనే ఒక వాదన అయితే లేకపోలేదు. దాని మీదనే ఎక్కువ శాతం మంది ఓటర్లు కూడా అదే నియోజకవర్గాలలో వాళ్ళు ప్రచారానికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వాళ్ళు వెళ్ళి ఏదైనా ఓట్లు అడిగిన క్రమంలోనే కాస్త నెగిటివ్ ఎఫెక్ట్ అయితే వచ్చింది. వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఓట్ల సమయంలోనే మేము గుర్తుకొస్తాం, ఓట్లు సమయంలో లేకుంటే అధికారంలో ఉన్న టైంలో మా దగ్గరికి ఎందుకు రాలేదు, మా సమస్యలు ఎందుకు వినలేదు, ఇలా కొంచెం నెగిటివ్ ఫీల్ అయితే వచ్చింది. అయితే మరోవైపు మహాకూటమిలో టోటల్గా ఇన్ని పార్టీలు కలిసి ఒక పార్టీని ఏర్పాటు చేసుకుని వాళ్ళందరూ కూడా రంగంలో దిగారు. కానీ టీఆర్ఎస్ పార్టీకి చాలా బలం ఉంది, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవే మమ్మల్ని అధికారంలోకి తీసుకొని వస్తానని అయితే మరోవైపు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. హరీష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, చంద్రశేఖర్ కావచ్చు, మిగిలినటువంటి నాయకులు అందరూ కూడా తమ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ వైపు వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తుంటే మహాకూటమి డెఫినెట్గా మేము అధికారంలోకి వస్తామని అయితే మహాకూటమి చెప్తుంది. ఓటు స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ మధు. ఎథియోస్ రిపబ్లిక్ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న తెలంగాణ ఎన్నికలకు సంబంధించి సర్వే ఫలితాల డీటెయిల్స్ చూస్తున్నాం. షార్ట్ బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం.